Subscribe to Color Frames. టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఓడిపోయాక బీసీసీఐ మార్పులు చేయడానికి రెడీ అయ్యింది. గత 10 ఏళ్లుగా భారత్ ఒక్క ఐసీసీ టోర్ని కూడా గెలవలేదు. దాంతో అన్నింటిలో మార్పులు చేసి అన్ని విభాగాల్లో టీమిండియాను పటిష్టం చేసే పనిలో బీసీసీఐ పడింది. ఆటగాళ్లతో పాటు కెప్టెన్, కోచ్, సెలెక్టర్లలో మార్పులు చేసేందుకు రెడీ అయ్యింది. ఇక టీమ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామాతో చైర్మన్ పదవి ఖాళీ అయ్యింది. దాంతో ఈ పోస్టు భర్తీకి బీసీసీఐ దరఖాస్తులు ఇచ్చింది. ఈ రేసులో టీమిండియా మాజీ డేంజరస్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఉన్నారని సమాచారం. ఆయన ఈ పోస్టు కోసం ఇంట్రెస్ట్గా ఉన్నట్టు సమాచారం. టీమిండియాకు దూకుడు మంత్రం నేర్పిన ఆటగాడు సెహ్వాగ్ భారత్కు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అతను సెలెక్టర్ అయితే భారత జట్టులో కూడా అనేక మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. జూలైలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ తర్వాత కొత్త సెలెక్టర్ నియామకం అయ్యే ఛాన్స్ ఉంది. జూన్ 30 వరకు ఈ పోస్టుకు దరఖాస్తు చేయడానికి టైం ఉంది. ప్రస్తుతం పురుషుల జట్టు సెలక్షన్ ప్యానెల్పై శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ ఉన్నారు. మరి బీసీసీఐ సెహ్వాగ్కు ఈ ఛాన్స్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక విండీస్ పర్యటనలో టీమ్ టెస్టులు, వన్డేలు, T20లు ఆడనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.